ఉత్పత్తి చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లుకు లారీల ద్వారా తరలించాలని జనగామ జిల్లా పాలకుర్తి మండలం చెన్నూరు గ్రామంలో రైతులు డిమాండ్ చేశారు. కాంట పెట్టినా కూడా 10 రోజులైనా కూడా లారీలు రాకపోవడం వల్ల కురిసిన వర్షానికి ధాన్యం తడిసి మొలకెత్తే పరిస్థితి ఏర్పడుతుందని వాపోయారు. ప్రతిరోజు చెప్పులు అరిగేలా తిరుగుతున్న లారీలు రాకపోవడంతో నిర్వాహకులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారని, ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతుల ధాన్యాన్ని మొత్తం కొనుగోలు చేసి ట్రాన్స్పోర్ట్ సమస్య రాకుండా చూడాలని కోరారు. రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి అసలే ఇప్పుడు సీజను అటువంటి వర్షానికి ఇక్కడ జోకున్నటువంటి వడ్లు తడిసి ముద్దైనటువంటి పరిస్థితి ఉన్నది. మరి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది, ప్రతి ఒక్క రైతు పండించినటువంటి ప్రతి ఒక్క గింజను ఈ నెల 10వ తారీఖు వరకే కొనుగోలు చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయినప్పటికీ కూడా చెన్నూరు గ్రామంలో దాదాపు 8600 బస్తాలు కాటా అయి ఉన్నప్పటికీ కూడా లారీ ట్రాన్స్పోర్ట్ లారీల వల్ల ఇబ్బంది అవుతుందని చెప్పేసి రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి అసలే ఇప్పుడు సీజను, రైతులు దుక్కును దున్నుకోవాల్సినటువంటి రైతులు ఈరోజు ఇక్కడ కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాయవలసినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. మరి ఇప్పటికైనా అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వీళ్ళ పరిస్థితిని అర్థం చేసుకొని ఇప్పటికైనా ఈ వడ్లను కొనుగోలు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎక్కడైతే ఆందోళన చేస్తున్నటువంటి క్రమంలో ఆ గ్రామంలో వడ్లు కొంటున్నారు తప్ప మిగతా గ్రామాలలో వడ్లు కొంటలేరు. అంటే దీనికి బాధ్యత అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.